మా అనుదినాహారం నేడు మాకు దయచేయము అంటున్నారు. ఇది దీనికోసం కూడా కొంచెం మనం ఆలోచించాలి. తర్వాత ఏంటి నెక్స్ట్ లైన్ ఏంటి? మా అనుదినాహారం నేడు మాకు దయచేయము అంటున్నాడు. ఇది ఎందుకు శిష్యులకు చెప్పమన్నాడంటే ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయం మత్తయి సువార్త. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులకు కథ చెప్పడం అప్పుడు మనం చదువుకున్నది. ప్రార్థన నేర్పించింది శిష్యులకే కదా. ఇప్పుడు అదే శిష్యుల్ని యేసు ప్రభు సువార్త కోసం పంపిస్తున్నారు. శిష్యుల్ని సువార్త ప్రకటించడానికి పంపిస్తున్నారు. 5 నుంచి చదువుకుందాం. 10వ అధ్యాయం 5 నుంచి చదువుకుందాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకండి, సమరయిల ఏ పట్టణంలోనైనా ప్రవేశించకండి, కానీ ఇశ్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించింది అని ప్రకటించండి. రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులు శుద్ధులుగా చేసేయండి, దయ్యాలను వెళ్ళగొట్టేయండి. ఉచితంగా పొందారు కాబట్టి నేను ఫ్రీగా కదా మీకు ఇచ్చాను. మీరు నాకేం ఫీజు ఇచ్చలేదు, ఫీజు తీసుకోలేదు. ఫ్రీగా ఇచ్చాను కనుక మీరు కూడా ఫ్రీగా ఇచ్చేయండి. ఉచితంగా పొంది తిరిగి ఉచితంగా ఇయుడి. మీ సంచుల్లో చూడండి, 9వ వచనం నుంచి మనకి ఇక్కడ క్లారిటీ వస్తుంది. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణం కొరకు జాలినైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచుకొనకుడి. అంటే మీ జర్నీలో మీ అవసరాలకు ఏవి మీరు పట్టుకెళ్ళకండి. అంతేనా? అంతే కదా. అంటే ఇప్పుడైతే ఇవన్నీ అవన్నీ అప్పుడు, ఇప్పుడు ఇవన్నీ లేపన పర్లేదు, డబ్బులుంటే చాలు. ఇవన్నీ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు, ఇవన్నీ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు. అంతేనా? ఇది అర్థమైందా మీకు? ఇవన్నీ అప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనీ. అంటే మీరు ఏమి పట్టుకెళ్ళకండి. అంటే మీరు తింటా కూడా మీ దగ్గర ఏముండవు, మరి డబ్బులు లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? అవునా? గుడ్. 10వ వచనం, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా, మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనే ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు అతని ఏంటనే బస్ చేయండి అంటున్నాడు. ఇప్పుడు మీకు అర్థం కావాలి, బాగా వినండి. శిష్యుల్ని యేసుప్రభు పంపిస్తూ మీకంటూ ఏమి మీ దగ్గర ఉంచుకోవద్దు, మీరు ఒట్టి చేతులతో వెళ్ళండి, మీరు సువార్త ప్రకటించండి, ప్రయాణానికి అసలు ఏమీ తీసుకోవద్దు అంటున్నాడు. ఇప్పుడు మరి వాళ్ళకి ఆహారం ఎలా, ఎవరైనా పెడితే తినటమే, లేకపోతే లేదు. చూడండి అదే అన్నాడు కదా మనకి 12వ వచనం చూడండి, 12వ వచనం చూడండి, 11వ వచనం, మరియు మీరు ఏ పట్టణంలోనైనా ఏ గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో, ఇక్కడ ఎవరో మంచోడో కొంచెం ఎంక్వైరీ చేసి అక్కడికి వెళ్ళి మీరు ఆ పట్టణం చెల్లిపోయే వరకు అతని ఇంటి దగ్గరే ఉండండి అంటున్నాడు. ఓకేనా? అంటే అక్కడ కూడా భోజనం కూడా అక్కడే అలా పెడితే. అంటే ఇప్పుడు శిష్యుల యొక్క ప్రయాణం అగమ్య గోచరం. శిష్యుల యొక్క ప్రయాణం ఛార్జీలకి డబ్బులు లేవు, వస్త్రాలు కూడా ఏమీ లేవు, ఒట్టి చేతులతో వెళ్ళమంటున్నాడు, వెళ్ళి సువార్త ప్రకటించమంటున్నాడు. మరి ఇప్పుడు వాళ్ళకి తింటాక తిండి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరన్నా పెడితే తింటమే. కనుక ఇప్పుడు వాళ్ళు ఏం ప్రార్థన చేయాలి? మా అనుదిన ఆహారము మాకు దయచేయము అని మీరు అడగాలి. ఎందుకంటే మీ దగ్గర ఏం లేదు కదా. ఇప్పుడు మన దగ్గర ఉందా లేదా బాగా ఆలోచించండి. ఇంట్లో 8 కేజీలు ఉన్నాయా? 10 కేజీలు బియ్యం ఒకటి ఉందా ఇంట్లో? 10 రోజులకు సరిపడే కూరగాయలు ఉన్నాయా? ఉప్పు ఉందా, పప్పు ఉందా, కారం ఉందా, జీలకర్ర ఉందా, ఉల్లిపాయలు ఉన్నాయా, టమాటాలు ఉన్నాయా? ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఇది ఎంత కామెడీ ఆలోచించండి. నువ్వు 10 రోజులకు సరిపడగా తిండి ఇంట్లో పెట్టుకుని అనుదిన ఆహారం మాకు తెచ్చిమంట పెట్టి ఆలోచించండి ఒకసారి. నిజంగా దేవుణ్ణి అడిగి తింటున్నావు నువ్వు? క్రైస్తవులు కూడా దేవుణ్ణి అడిగి తింటున్నారామా? ఉదయాన్నే లేచి, తండ్రి ఈ రోజంతా మరి ఎలా తినాలో మాకు తెలీదు, తింటాకి మాకు ఏదోటి పెట్టండి తండ్రిని అడిగి మీరు తింటున్నారా? బెడ్కి వచ్చేస్తుంది, బెడ్ కాఫీ బ్రష్ చేయగానే అమ్మ టిఫిన్ రెడీ అయిందా, 12 అవగానే అమ్మ లంచ్ రెడీ అయిందా, సాయంత్రం 7 అవగానే అమ్మ వంట అయ్యిందా? మనకు ఉందా లేదా ఇప్పుడు సువార్త? ఇప్పుడు నేనైనా ఉన్నాను, ఇప్పుడు నాకు తింటాక ఉందా లేదా? ఫుల్గా తినొచ్చాను నేను కదా, కడుపు నిండా దున్నపోతులాగా తినొచ్చాను. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ తింటాను, మరి ఇప్పుడు నేనెందుకు అడగాలి?
అవసరం దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు అప్పుడు వాళ్ళకి ఇచ్చాడా వాళ్ళకి ఇవ్వలేదు గనక వాళ్ళు ఏం ప్రార్థన చేయాలి ఎందుకంటే మీరు ఏం పట్టుకెళ్ళట్లేదు గనక మీ చేతిలో ఏమీ లేదు గనక నేనే చెప్తున్నాను కాబట్టి మీరు సువార్తకి వెళ్ళినప్పుడు మీ దగ్గర ఏమీ లేదు గనక మీకు ఏ పూట కా పూట ఆహారం ఎవరో ఒకరు పెడితేనే మీరు తినాలి మన మీటింగ్ కి వెళ్ళే వరకు ఎక్కడైనా ఆకలిసిన ఒక టక్ మనం బయటకు వచ్చి హోటల్కి వెళ్ళి తినేస్తాం వీళ్ళ పరిస్థితి అది కాదు ఎవరన్నా ఒక మంచి విశ్వాసరాలు పిలిచి అయ్యగారు మా ఇంట్లో భోంచేయండి వాళ్ళకి అని పిలిచి పెడితే తప్ప అలాగే నోరు తెరిచి అడగగలరా అడగగలరా ఆకలిస్తుందమ్మని అట్టం పెట్టని అడగలరా అడగలేరు అడగలేరు సో ఏదో ఎవరో ఒక తల్లి ప్రేరణ వచ్చి ఆవిడ పెడితే తప్ప వేరే దారి వెళ్ళలేదు కనుక వీళ్ళు ఏం అడగాలి దేవుణ్ణి మా అనుదిన ఆహారము మాకు దయచేయము అడగాలి మరి మనం ఎందుకురా అడగాలి మనం మనం అడగకపోయినా దేవుడు ఇచ్చాడు మనం అడగకపోయినా మన అకౌంట్లో డబ్బులు ఉంటాయి మన ఇంట్లో డబ్బులు ఉంటాయి ఇంట్లో సరుకులు ఉంటాయి రెండు మూడు నెలలకు సరిపడే బియ్యం ఉంటాయి కానీ ఇది ఎంత జోకు చూడండి చే ఇంటింటి నిండా అన్నీ పెట్టుకుని మా అందిన ఆహారం మాకు దయచేసి పెడుతుంది అసలు ఎలా ఉన్నా ఒకసారి మీరు కొంచెం ఆలోచించండి ఇప్పుడు నా ఇప్పుడు రాజని ఉన్నారు నాకేదో కష్టం వచ్చింది నాకేదో అవసరం వచ్చింది నా అకౌంట్లోనేమో 10 లక్షలు ఉన్నాయి నా అవసరం 2000 10 లక్షలు నా అకౌంట్లో ఉంచుకొని రాజని దగ్గరికి వెళ్ళి అనియా 2000 అప్పు అని అనుకో నా అకౌంట్లో 10 లక్షలు ఉన్నాయన్న సంగతి నన్ను మంచి రిచ్ అన్న సంగతి తెలుసుండి రాజన్య ఏమంటాడు మీరు చెప్పండి నాకు తిట్టకపోయినా ఏడతాడు నువ్వు పడతావండి నీ బోడతా తెలుసు తెలిస్తే ఆయనకి తెలుసు ఆల్రెడీ నాకు ఏముందో అంత తెలుసు నా స్థితి తెలుసు ఏడతాడు ఎందుకు వచ్చిన మాటలు తమ్ముడు ఇప్పుడు దేవుడు ఏమన్నా మరి మనల్ని అంటే నువ్వు మాట వరుసగా సోపేస్తున్నావు ఆ దేవుడికి అప్పుడప్పుడు అడు అంటారు ఎలా ఉన్నావు బ్రదర్ అంటే ఏదో మీ దయవల్ల బాగున్నాను అంట అదేంటి అది నిజమా అబద్ధమా మీరు విన్నారు ఎప్పుడైనా ఎలా ఉన్నారండి అంటే ఏమంటారు దేవుని దయవల్ల బాగున్నామంటారు ఏమంటారు మళ్ళీ ఏదో మీ దయలో బాగున్నామంటారు ఆడి దయవల్ల ఆడి దయవల్ల కాదనే సంగతి అతను తెలిసి ఇడికి కూడా తెలుసు మరి ఏమన్నాడు సోపు సోపు అంటారు తెలుసా బిస్కెట్ లేడు పొగట్టం అయ్యగారు మీరు లేకపోతే మేము అసలు ఏం చేయలేమండి అయ్యగారు ఒత్తుదే బుట్టలో పడేయడం అలా దేవుడు బుట్టలు పడేస్తావా ఎవరు డాడీ సో ఏమంటారు కడుపు నిండా తిన్నవాడు కడుపు నిండా తినేసి పీకల దాకా తినొచ్చి అని అన్నం తిన్నాడు రోజులైందన్నయ్య బాగా ఆకలిగొందన్నయ్య ఏమైనా భోజనం పెట్టిస్తారని అన్నాడు అనుకో ఎలా ఉంటుంది ఓ పక్కన అనుకుంటా సో దేవుడు అంటే మనకి కాంటెక్స్ట్ అసలు ఏ సందర్భంలో చెప్పాడు అది ఎందుకు చెప్పాడు శిష్యులనప్పుడు ఖాళీ చేతులకు సువార్తకు వెళ్ళమన్నాడు మీరు ఏ పట్టణంలో ప్రవేశించినా అక్కడ ఎవడు మంచివాడో చూసి అక్కడే ఉండండి అన్నాడు వాడు పెడితేనే తినాలి అంతే కదమ్మా కనుక వీళ్ళ చేతుల్లో ఏమీ లేవు కనుక ఖాళీ చేతులతో వీళ్ళు సువార్తకు వెళ్ళాలి కనుక వీళ్ళు ఇప్పుడు ఏం అడగాలి దేవుణ్ణి మా అనుదిన ఆహారము మాకు దయచేయము అని అడగాలి అది ఆ కాలానికి అపోస్తులకి అప్పటికి మాత్రమే చెల్లే మాట అది ఇప్పుడు మనకేంటి మనకన్నీ రెడీగా ఉంటాయి నెల సరుకులు సరిపడక ఇంట్లో పెట్టుకుంటాం 2 నెలలకు సరిపడక బియ్యం బస్తాలు ఉంటాయి అన్నీ రెడీగా పెట్టుకుని మా అనుదిన ఆహారం మాకు దయచేయమని ఇదేంటిది అనుదిన ఆహారం కాదు సంవత్సరానికి సరిపడక తిండి నీ ఇంట్లో వాళ్ళు డబ్బు ఉంది అంటే ఇది మనకు సంబంధించింది కాదు అసలు మనం అడగాల్సిన పనే లేదు మనం అడగకుండానే దేవుడు మనకి ఇచ్చాడు ఇప్పుడు మనం ఏం చేయాలి తండ్రి తింటాకి ఇచ్చావు కృతజ్ఞతలు అని చెప్పాలి వాళ్ళ కోసం ఇప్పుడు నేను మన మీతో చెప్తున్నాను భోంచేయగానే ప్రార్థన చేస్తాం భోజనానికి ముందు ప్రార్థన చేస్తాం కదా మామూలుగా నా వరకు నేను ఏంటంటే తండ్రి నాకు ఈ ఆహారం ఇచ్చినందుకు మీకు చాలా వందనాలు తండ్రి ఈ మీ ఆహారం తింటున్నా నేను మీరు ఇచ్చిన ఆహారం తింటున్నా నేను మీ పని చేసి మీ ఆకలి తీర్చే విధంగా నన్ను ఉంచండి తండ్రి నా ఆకలి మీరు తీరుస్తున్నారు మీ ఆకలి ఏంటి అనేక మంది మారాలనేది ఆ ఆకలిని తీర్చే విధంగా నన్ను ఉంచండి తండ్రి ఆ విధంగా నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి ఇంకెవరైతే ఆహారం లేకుండా ఎవరైతే ఆ ఆకలితో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆహారం అది నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆయన తెలుసు అయినా కానీ నా వంతుగా నేను ఓ మాట అంటుంటాను నా తృప్తి కోసం
ఎవరైతే ఆకలితో ఉంటున్నారో, ఎవరైతే ఆహారం లేకున్నారో వారందరూ కూడా ఆహారాన్ని అనుగ్రహించండి తండ్రి అని మాట్లాడి ప్రార్థన చేసుకుంటే అప్పుడు తింటుంటాం. ఇప్పుడు మనం చేయాల్సింది కృతజ్ఞత, కృతజ్ఞత చెల్లించాలి. తింటాకి ఇచ్చినందుకు వందనాలు తండ్రి అనాలి, తింటాకి ఇవ్వు తండ్రి అని అడగకూడదు. మానదిన ఆహారం మాకు దయచేయము కాదు అని అడిగితే ఎంత జోక్గా ఉందో ఆలోచించండి. మీరు అమ్మా చేయొచ్చు, ఎందుకు చేయకూడదు అంటే అది ఎమోషనల్గా వెళ్ళకు. అసలు మెయిన్ ఇక్కడ కంటెంట్ కోసం మనం ఆలోచిద్దాం. లేనివాడు అడిగితే తప్పేంటమ్మా? ఇప్పుడు ఇందాక అదే చెప్పాను మీకు, నా వెనకాల 10 లక్షల అకౌంట్లో పెట్టుకుని 2000 అడిగితే ఎలా ఉంటుంది? నేను నిజంగా నిరుపేదనే నాకేమి లేదనుకో, అప్పుడు వెళ్ళి అడిగితే అది తప్ప? అర్థమైందా? లేనివాడు ఎలాగో అడుగుతాడమ్మా. ఇప్పుడు మనకు వచ్చి రోడ్డు పక్కన అడుక్కుంటూ ఉంటారు, అయ్యో 10 రూపాయలు 2 రూపాయలు అడుక్కుని ఉంటారు, ఇస్తాం. అది వేరు, నేను అడుక్కుంటే ఎలా ఉంటుంది? నాకు ఉంది కదా, ప్రస్తుతం తింటాక ఉంది కదా, నాకేం ఇబ్బంది ఏం లేదు కదా, కష్టపడి పని చేసుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన శక్తి మాట, ఎవరో దేవుని పిల్ల మాత్రం నడుస్తుంది లైఫ్. సో కంటెంట్ నువ్వు ఇక్కడ మన టాపిక్లో నుంచి బయటకు వెళ్ళొద్దు. లేని వాళ్ళు అడగవచ్చు కదా అని అంటే అడుగుతారు ఖచ్చితంగా. దేవుడు అడగకపోయినా దేవుడు ఇస్తున్నాడు. ఏమా ప్రపంచంలో ఎంతోమంది బీదలు ఉన్నారమ్మా, దేవుడు కదా పోషిస్తుంది. ఆలోచించండి ఒకసారి, దేవుడు అన్నీ ఇస్తాడు, మనం అడగకముందే అన్నీ ఇస్తాడు. రైట్, అది వేరే టాపిక్, దాని పక్కనట్టండి. ఇప్పుడు ఈ ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వస్తే శిష్యులు అడిగారు, శిష్యులకు యేసు ప్రభు నేర్పించాడు, అనుదిన ఆహారం మాకు దయచేయమని నేర్పి అని అడగమన్నాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అనుదిన ఆహారము లేదు, వాళ్ళ పనులు మానుకుని వచ్చేసారు, వాళ్ళ వృత్తులు విడిచిపెట్టేసి సువార్త కోసం వచ్చేసారు. పేదరుగారు వీళ్ళు చేపలు పడతారు కదా, జాలర్లు వీళ్ళు, వాళ్ళ వృత్తి అది, వృత్తి విడిచిపెట్టేసి వచ్చేసారు సేవకి. అర్థమవుతుందా? సో వాళ్ళకి పైగా యేసుప్రభు మిమ్మల్ని మీతో ఏది పట్టుకెళ్ళదు అన్నాడు. మరి ఇప్పుడు వాళ్ళు అడగాలి వద్దా అంటే అలా అడగాలి, కనుక అది వాళ్ళకి సంబంధించింది. ఇప్పుడు కూడా నువ్వు మానదిన ఆహారం నేడు మాకు దయచేయము అన్నావు అనుకో, నువ్వు నాటకాలు ఆడేస్తున్నావు అర్థం. సో అంటే ఈ మాత్రం కామన్ సెన్స్ మన దగ్గర ఉండాలమ్మా. బైబిల్ సెన్స్ ఏంటి, ఏ సందర్భంలో ఏం జరిగింది, ఆ సందర్భం ఏంటి, అప్పుడేంటి, ఇప్పుడేంటి, ఇవన్నీ మనం ఆలోచించాలే వద్దా. ఇప్పుడు ఉదాహరణకు మీరున్నారు పిల్లలు, ఇప్పుడు నువ్వు ఉన్నావు జరుషా, నీకు డ్రెస్ కొనుక్కోవాలనుకో ఏం చేస్తావు? డాడీ నాకు డ్రెస్ కొనువా అంటావు, అంతే కదా. నీకు పెళ్ళి అయిపోయిన తర్వాత, నీకు పిల్లలు పుట్టిన తర్వాత, నువ్వు ఒక ఫ్యామిలీ అయిపోయిన తర్వాత ఎవరిని అడుగుతావు? ఎవరిని అడగవు. అంటే హస్బెండ్కి మామూలుగా చెప్పినా కానీ ఇద్దరు కలిసి కొనుక్కుంటారు, డాడీ నాకు డ్రెస్ కొనువా అనే స్థితి ఉండదు. ఇంకా అప్పుడు నేనే ఉన్నాను చిన్నప్పుడు, మా నాన్నని పెన్ను కొనమని పలక కొనమని అడిగేవాడిని నాన్న నాకు మంచి, అంటే అప్పట్లో బేదరికంలో ఉండేవాళ్ళం కదా. సో ఏదైనా బతులు అడుగుతుంది నన్ను అడుక్కునేవాడిని. ఇప్పుడు ఎవరు అడుగుతాను నేను? ఇప్పుడు నాకు కావాల్సింది నేనే కొనుక్కుంటాను. అప్పుడు పరిస్థితి వేరు. అదేంటని అప్పుడు అడిగావు కదా, అప్పుడు ఏంటి ఎవరు అడగకుండా కొనేసుకుంటాను అని అనకూడదు. ఆ సందర్భం వేరు, ఆ పరిస్థితి వేరు, ఆ కాలం వేరు. అర్థమవుతుందా? సో శిష్యులు అప్పుడు ఎందుకు అడగమన్నాడంటే మీకు ఆల్రెడీ చెప్పాను, వాళ్ళు అన్నీ వదులుకొని దేవుని పని కోసం వెళ్ళారు కనుక, వాళ్ళ దగ్గర ఏమీ లేదు కనుక, తింటాక కూడా వాళ్ళ దగ్గర మనీ ఏమీ లేదు కనుక వాళ్ళు అనుదిన ఆహారం కావాలని అని అడగాలి. ఇప్పుడు మనకు అనుదినం కాదు, మన బ్రతుకంతా మన జీవితం అంతా కావాల్సిన ఆహారం మన దగ్గర ఉంది. అర్థమవుతుందా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, తలనొప్పి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, 10 రోజులకు సరిపడే ట్యాబ్లెట్లు రాశారు. అమ్మాయి ఏదో తలనొప్పి వచ్చినప్పుడు ఈ ట్యాబ్లెట్ వేసుకొని 10 రోజులకి ఇచ్చారు, నువ్వు వచ్చావు, నెక్స్ట్ డే తలపట్టు వచ్చింది. అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ తలపట్టు తలనొప్పి వస్తుంది అంటావా? ఆల్రెడీ 10 రోజులకి నీకు ఇచ్చాడు కదా వాడు. అర్థమైందా? సో మన పరిస్థితి ఇది, ఆల్రెడీ 10 రోజులకి ఇచ్చాడు మనకి, మళ్ళీ తెల్లారి వెళ్ళిపోతాం ఎందుకు, ఆల్రెడీ ఇచ్చాడు కదా. రైట్, కనుక ఇది మనకు సంబంధించింది కాదు.